హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి కిచడీ అండి. మరి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. అలాగే లంచ్ బాక్స్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ముందుగా అయితే నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం 1 కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీ, అలాగే బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 చిన్నది దాల్చిన చెక్క అండి తీసుకున్నాను. ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్దవి 2 ఆనియన్స్ తీసుకొని, మనం ఇలా బిర్యానీకి కట్ చేసుకుంటాం కదా పొడవుగా, అలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అలాగే ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి అలాగే అందులోకి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మరో 2 మినిట్స్ వరకు ఇలా మసాలాని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టమాటోస్, పుదీనా కూడా వేసుకోవాలి. టమాటోస్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా 1 కప్ వరకు తీసుకున్నాను. మనం పుదీనా ఎక్కువగానే తీసుకోవాలండి, అప్పుడే కిచడీ టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. చూసారు కదా, టమాటోస్, పుదీనా వేసుకున్న తర్వాత మరో 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పెసరపప్పుని నేను 1 అవర్ ముందే నానబెట్టేశాను. అది కూడా 1/2 గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. 3.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. టోటల్ 1 కేజీ అయ్యింది. చూసారు కదా, పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత ఇలా 2 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఆ మసాలాలన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ అనేది, నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చెప్పాను కదా మీకు ఇంతకుముందే. 3.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. టోటల్ 4 గ్లాస్ అయింది. సో 4 గ్లాసుల బియ్యానికి నేను 8 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. చూసారు కదా, వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, సాల్ట్ అనేది మీ అందాజు ప్రకారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ప్లేట్ పెట్టాలి. మూత పెట్టేస్తున్నాను నేను, కాస్త ఉడకాలండి. ఇది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. బియ్యం అనేది వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి.
తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. సో చూసారు కదా, రైస్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇంకాస్త వాటర్ ఉంది. మరో 10 to 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి. సో అంతే, రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఈరోజు రెసిపీ, మరి నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.